బీసీలకు టీడీపీలోనే అభివృద్ధి జరుగుతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలులోని బీసీ భవన్ ను ఆయన పరిశీలించారు. గతంలో టీడీపీ హయాంలో నూతనంగా బీసీ భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించి 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ భవనం పూర్తిగా నిర్లక్ష్యమైందని ఎంపీ తెలిపారు. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చినందున బీసీ భవన్ నిర్మాణం చేపడతామన్నారు. పాత భవనాల మరమ్మతులకు తనవంతు సహాయం చేస్తానని నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నాగేశ్వరరావు యాదవ్, నక్కలమిట్ట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కట్టాలని చెప్పేసి మాకు అలాట్మెంట్ చేశారు. ఆ తర్వాత గత ప్రభుత్వంలో అది చాలా నెగ్లెక్ట్ చేశారు, దాన్ని చాలా మర్చిపోయారు. దాన్ని మా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బీసీ భవనం దాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మా పాత్ర 5 కోట్ల రూపాయలు ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఆ భవనానికి ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఈ గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేగాక కులగణన కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ కులగణన కట్టుబడింది. కులగణన చేస్తే అప్పుడు ఈ బీసీ సోదరుల యొక్క సంఖ్యాబలం తెలిసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభల్లో బీసీల పాత్ర ఈ కర్నూలు జిల్లాలో అమోఘంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేగాక ఈ బీసీ భవనం కూడా కొంచెం ఈ గతంలో నుంచి కూడా ఈ బీసీ భవనమే ఎన్నో మీటింగ్లు చెప్పాను, చేసుకుందామని చెప్పని చెప్పాను. దీనికి సంబంధించిన చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ దీని సహకారాన్ని నా వంతు పాత్ర ఖచ్చితంగా చేస్తాను. ఆ రోజు కూడా మేము గత ప్రభుత్వంలో బీసీ భవనం కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో కాకినాడ రూరల్ మాజీ